Hi friends, welcome to this channel Satish K. Today I'm going to discuss a small story about success. Anni vijaya gadalu pedda pedda vaatamulato nindinive teda emtante odipoyina pratisari kinda padina bantilaga manam lechama anna dani meda atharapadutundi. విజయాన్ని సాధించే వాళ్ళు గొప్ప పనులు చేయరు, చిన్న చిన్న పనులనే గొప్పగా చేస్తారు. ఒక చిన్న స్టోరీని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చెవులు సరిగ్గా వినబడని నాలుగేళ్ల కుర్రవాడు ఉండేవాడు. అతను ఒకరోజు బడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు టీచరు ఒక చీటీని అతని జోబిలో ఉంచాడు. దానిలో మీ అబ్బాయికి బుర్ర తక్కువ, అతను పాఠాలు సరిగ్గా చదవలేడు, అతన్ని స్కూల్ నుంచి తీసేయండి అని రాసి ఉంది. ఆ పిల్లవాడు తల్లి ఆ చీటిని చదువుకొని, నా కొడుకు బుర్ర తక్కువేం కాదు, వాడికి నేనే చదువు నేర్పుకుంటాను అని జవాబు రాసిందంట. ఆ టామీ పెద్దయ్యాక గొప్ప శాస్త్రవేత్తగా థామస్ ఎడిసన్గా ఎదిగాడు. ఈ థామస్ ఎడిసన్ స్కూల్కి వెళ్ళి చదువుకున్నది కేవలం 3 నెలలు మాత్రమే. అలాగే కార్లు తయారు చేసినటువంటి హెన్రీ ఫోర్డ్ మొట్టమొదటి కారుకు గేర్ పెట్టడం మర్చిపోయాడు. మరి వీళ్ళంతా జీవితంలో ఓడిపోయిన వాళ్ళన అంటామా? ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ విజయాన్ని సాధించారు. సమస్యలు లేకుండా వాళ్ళు విజయాల్ని సాధించలేదు. కానీ వ్యతిరేక మనస్తత్వం గల వారికి మాత్రం వాళ్ళు అదృష్టం కలిసి వచ్చి విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది. అన్ని విజయగాథలు పెద్ద పెద్ద వాటములు నిండినవే. తేడా ఏమిటంటే ఓడిపోయిన ప్రతిసారి బంతిలా లేచాము అన్నది ఇంపార్టెంట్. దీన్ని వెనక్కి తీసుకెళ్లే వాటం అనడం కంటే ముందుకు తీసుకెళ్లే వాటం అనడమే సబబుగా ఉంటుంది. సో కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు సాగినప్పుడే జీవితంలో విజయాన్ని పొందగలమని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు.